నమస్తే జగత్ప్రభో దత్తాత్రేయ జగత్ప్రభోస్ధ ప్రసమనం శాంతి ప్రయచ్చ మే నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తిశ్రీ చంద్రమాన కరుణామ సంవత్సరం ఉత్తరాయణం శిశి మాఘమాసం కృష్ణపక్షం గురువారం సూర్యోదయం ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల పదకొండు నిమిషాలకు తిథి విద్య రాత్రి పదకొండు గంటల పదిహేను నిమిషాల వరకు నక్షత్రం మఘ ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు వర్జం రాత్రి ఆరు గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి పదకొండు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు మరల మధ్యాహ్నం మూడు గంటల తొమ్మిది నిమిషాల నుంచి మూడు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు అమృతకాలం ఉదయం తొమ్మిది గంటల పది నిమిషాల నుంచి పది గంటల నలభై ఒక్క నిమిషాల వరకు మరల రాత్రి మూడు గంటల యాభై రెండు నిమిషాల నుంచి ఐదు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి మూడు గంటల వరకు నేటి విశేషం పరశురామ జయంతి పరశురాముని యొక్క ప్రత్యేకత ఏమిటి మిగిలిన అవతారాలన్నింటిలో కూడా హింస ఉంది కానీ తపస్సు యొక్క ఆచరణ అన్ని అవతారాల్లోనూ లేదు పరశురామ అవతారంలో తపస్సు యొక్క ఆచరణ ఉంది భూమండలాలని మొత్తాన్ని దానం చేసినటువంటి దానగుణము ఉంది అలాగే దుష్ట సంహారం అనేటువంటి శిక్ష ఉంది మనం ఒక రూపంలో చూచినట్లయితే సమగ్రత అనేటువంటిది ఈ అవతారంలో గోచరిస్తుంది అందుకనే ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షాత్రం అని ఆ అవతారాన్ని ప్రత్యేకిస్తారు అంటే ఇటు తపస్సుకి ప్రాధాన్యం ఇవ్వటం ఉంది అదేవిధంగా క్షత్రియ ధర్మానికి కూడా అంటే రక్షణకు కూడా ప్రాధాన్యం ఇవ్వడం ఉంది అనేటువంటి భావన అన్నమాట కాబట్టి ఆ పరశురాముడిని మనం ప్రార్థించడం ద్వారా పూజించడం ద్వారా లౌకిక అలౌకిక రంగాల రెండిటిలో కూడా సమప్రాధాన్యంతో ఎదగడానికి ఉపకరిస్తుంది అని మనం అర్థం చేసుకోవచ్చు నేటి ఆణిమత్యం భక్తికి యోగ్యత అవసరం లేదు మనసుంటే చాలు